నిజాం కాలేజీలో రేపు నిర్వహించబోయే సభతో గ్రేటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు. సెటిలర్లకు అండగా ఉండేది టీడీపీ బీజేపీలేనన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్నికల శంకారం, దీంట్లో కార్యకర్తలే పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ సభతోటి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరుగుతున్నది. ఆ రోజు చంద్రబాబు గారు నాయకత్వంలో పట్టిన హైదరాబాద్ ను తీర్చిదిద్దిన ఘనత బీజేపీ తెలుగుదేశం పార్టీ. ఇలా మెట్రో రైలు ఆ రోజు మొదలు పెట్టాం, రింగ్ రోడ్ మొదలు పెట్టాం, ఇలా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదలు పెట్టింది మేమే. కొత్త హైటెక్ సిటీని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. కృష్ణా వాటర్ హైదరాబాద్కి నీళ్ళు అందించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 16 నెలలు 18 నెలలు అవుతున్నది టీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా లేదు, ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 16 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలు ఒక్క పని చేయలే, నీచంగా చూశారు. సెట్లర్స్ని అయితే ఇన్సల్ట్ చేశారు. ఈరోజు సెట్లర్ల ఇంటికి పోయి బతలాడుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఫీజు రిమెంబర్స్ వాళ్ళకి ఎందుకు చేయలే? ఇంతవరకు కూడా సెట్లర్స్ ఫీజు రిమెంబర్స్ రాలే. వాళ్ళను బీసీల నుంచి మొత్తం ఓసీలకు పెట్టావు. ఇవన్నీ నువ్వు కక్ష సాధింపు కదా, 26 సంఘాల కులాలను బీసీ నుంచి తీసేసి ఓసీలో పెట్టి వాళ్ళని కక్ష సాధింపు చేశావు. ఇలా సెట్లర్స్ అంతా ఇన్సల్ట్ చేశావు. సెట్లర్స్ ఆదుకునేది తెలుగుదేశం పార్టీ బీజేపీ.